ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదా విరామ వినురవేమ. తాత్పర్యం, ఉప్పు కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చపరించి చూస్తే రుచులు వేరువేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు, కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదా విరామ వినురవేమ. తాత్పర్యం, మేడిపండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ పొట్ట చీల్చి చూస్తే పురుగులుంటాయి. అట్లాగే పిరికివాడు పైకి బింకంగా కనిపించినా వానిలో పౌరుషమేమీ ఉండదు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదా విరామ వినురవేమ. తాత్పర్యం, తల్లిదండ్రులపై దయలేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, పుట్టలో చెదలు పుడుతుంది నాశనం అవుతుంది, దానివల్ల ఎవరికి ఏం లాభం. ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు గమ్మరీడు, మనసు విరిగినేని మరియంట నేర్చున విశ్వదా విరామ వినురవేమ. తాత్పర్యం, కమ్మరి విరిగిన ఇనుప వస్తువుని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు, కానీ మనసు విరిగితే దాన్ని అతుకలేము. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదా విరామ వినురవేమ. తాత్పర్యం, చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు, కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా.